Subscribe to Epion Superbike. Hippies, welcome back. Day 4 ride ఇది అండ్ ఆగ్రా నుంచి స్టార్ట్ అవుతున్నాము అండ్ మేము ఉన్న రూమ్ ఇక్కడే అన్నమాట. చిన్నది, కొంచెం షీప్, 450 నాన్ ఏసీ అండ్ 600 ఏసీ. అక్కడ దిగుతున్నాడు కదా ముసలాయన, ఆయనే అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి హోటల్ చూసుకుంటుండేది. 85 ఇయర్స్ ఆయనకి. ఎంత యాక్టివ్గా ఆడికి ఈడికి ఆడికి ఈడికి తిరుగుతున్నాడంటే అసలు నమ్మబుద్ధి కాల. వయసుకి వచ్చేసరికి మనం ఎట్టుంటాము అనేసి ఒక చిన్న డౌట్ అడిగి అడిగి మరీ చేస్తా ఉన్నాడు. అది కావాలా, ఇది కావాలా, ఏం కావాలా, ఇట్లంతా. నేను ఇచ్చిన లొకేషన్ పెట్టినారు కదా. వంశీ వాళ్ళ ఫ్రెండ్ ఫరీదాబాద్లో ఉన్నాడు. తనని ఒకసారి కలిసేసి మీట్ అయ్యి అక్కడ నుంచి చండీగఢ్ వెళ్ళిపోదామని ప్లాన్. ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేసి చండీగఢ్కి సమ్వేర్ అరౌండ్ 530-540 అట్లేమో చూపించినట్టు గుర్తు నాకు. సో ఈరోజు ఫుల్ డే రైడ్ ఉండబోతోంది. ప్రస్తుతానికి నిన్న ఉన్నట్లయితే లేదు వెదర్ ఆగ్రాలో. వర్షం అయితే నిన్న పడతా తగ్గుతా అట్లంతా ఉన్నింది క్లౌడీగా. ఈరోజు భయంకరంగా ఎండ్ ఉంది. ఇంకా లేట్ లేకోకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. టైం ఏమో 10 అయిపోతుంది. పొద్దున్న 5కి లేచినాం. ఈడ ఆల్మోస్ట్ ఒక డే మొత్తం ఉండినాం కాబట్టి లగేజ్ అంతా మళ్ళీ రీప్యాక్ చేసుకొని పైగా ఈరోజు వీడియో కూడా పోస్ట్ చేసిన. అది నిన్న నైట్ ఎప్పుడో 10-11కు అట్లా పెట్టినట్లయితే అప్లోడ్. ఈడ నెట్ లేక సిగ్నల్ సరిగ్గా. పొద్దున నేను లేచి చూసే టైంకి 5కి 50% అయ్యింది. తర్వాత రూమ్ బయట మొబైల్ పెట్టేసి అట్లంతా చేసినట్లయితే ఒక అరగంటలో ఎక్కేసింది మొత్తము. అండ్ ఇంతకుముందు వంశీ చెప్పేదాకా నేను కూడా యాక్చువల్లీ ఆలోచన రాలా నాకు. ఈరోజు మార్నింగ్ అంటా ఉన్నాడు బ్రో, నిన్న మనము ఆల్మోస్ట్ రకరకాల వెదర్లలో ఉన్నాము. మనమున్న 3-4 గంటల్లో కాసేపు వర్షం పడింది, కాసేపు ఫుల్ ఎండ్ వచ్చేసింది, కాసేపు ఫుల్ మేఘాలు బట్ వర్షం పడకపోకుండా అట్లా రకరకాల వెదర్స్లో చూసినాం అనమాట తాజ్మహల్ని. సూపర్ ఉండిందనమాట. నిన్న తాజ్మహల్లో మా ఎక్స్పీరియన్స్ బిటర్ స్వీట్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మాది కూడా తప్పుంది అనుకోండి. కొన్ని ప్లేసెస్లో గడ్డి మీదకి పోయి లేదా అక్కడ ఫోటోలు తీసుకుంటా అట్లంతా చేస్తూ ఉన్నాము. అండ్ కొన్ని చోట్ల రాస్తున్నారు ఇక్కడ నాట్ అలౌడ్ అని, కొన్ని చోట్ల రాయలేదు. అండ్ రాయని చోట జనాలు నిన్నారు. సో రాయని చోట జనాలు నిన్నారు, ఇంతమంది ఉన్నారు కదా ఏమవుతుందిలే అనేసి అట్లా అనుకున్నామన్నమాట. అండ్ అప్పటికి నేను వంశీకి చెప్తానే ఉన్నా, వంశీ నీకు మన బ్యాడ్ టైం గురించి తెలీదు, ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మనల్నే పట్టుకుంటారు లేదా మనం పోయినామంటే టోటలీ సీన్ రివర్స్ అయిపోతుంది అనేసి. సో అనుకున్నది అనుకున్నట్టు జరిగిందనమాట. వేరే ఒక పోలీస్ ఆయన వచ్చి ఒక అరగంట సేపు సాగొట్టినాడు. ఇంకెట్టంటే మీరు సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అనే ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయింది టాపిక్. మళ్ళీ మిమ్మల్ని ఏం రావద్దనట్లేదు, కానీ వస్తే ఎట్లుండాలా అది ఇది అని. ఆడ ఒక 50 మంది ఉంటే నార్త్ ఇండియన్స్ని ఎవరిని పట్టించుకోలే, కానీ మన ముఖాలు గొర్రె ముఖాలు కనపడగానే ఇంకా ఓ అని వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. మేమేందంటే అప్పటికే ఆల్రెడీ ఒక దగ్గర వచ్చేసేసి అక్కడ ఫోటోలు ఈడి వరకే అలౌడ్ ఉంది, ఈడి నుంచి వీడియో అలౌ లేదు, ఇక్కడ ఫోటోలు తీయకూడదు, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని చోట్ల ఫోటోలు తీయచ్చు, ఎక్కడే కానీ వాళ్ళు డినై చేయట్లేదు. కానీ మా దగ్గర ఉన్న కెమెరా చూసేసి వాళ్ళు అన్నీ అడుగుతున్నారు అన్నట్టు. మెమరీ కార్డు చూపి, ఏమేమి తీసినావో చూపి, ఇట్లంతా అడుగుతూ ఉన్నారు అన్నట్లు. అండ్ ఆల్రెడీ చెప్పినట్లుగా ఒక పర్టికులర్ ఏరియా వరకు ఈడ వీడియోగ్రఫీ అలౌడ్, ఈడి నుంచి వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంటాడు. అండ్ నాది పెద్ద కెమెరా తీసుకొని నేను దాంట్లో వచ్చేసి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తాంటే నన్ను అడగలేదు. కానీ ఒక పర్టికులర్ లొకేషన్లో వంశీ చిన్న యాక్షన్ కెమెరాలో వీడియోస్ లేదా ఫొటోస్ తీసుకుంటా ఉంటే మాత్రం వంశీని పిలిచి వంశీతో టికెట్ కట్టించుకున్నారనమాట. వంశీకి ఏంటంటే వాళ్ళకు పెద్ద నాలెడ్జ్ లేదనమాట, ఏది ఏం చేయగలదు, దేంతో ఏది చేస్తాము అనేసి. దానివల్ల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకరకాలు, ఒకరు వంశీని పట్టుకుంటే ఇంకో నన్ను పట్టుకొని దాని తర్వాత ఫోటోలు కొన్ని డిలీట్ చేపించి ఇట్లంతా చేస్తూ ఉన్నారనమాట. తాజ్మహల్ ఆడుంది బాదు, ఆడుంది తాజ్మహల్ కనిపిస్తుందా? ఇటు నుంచి మరీ దూరం అయిపోయింది. కరెక్ట్ మనము సిటీ దాటేసిన తర్వాత ఇప్పుడు బిల్డింగ్స్ లేకోకుండా ఖాళీగా ఉండి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. కామెడీ ఏంటంటే మేము ఆడ ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక ఆయన వచ్చినాడనమాట. ఈయన పోలీస్ కాదు, వచ్చేసి మమ్మల్ని పిలుస్తాడు గట్టి గట్టిగా అరుస్తా అట్లంతా. పోతానే ఏం చేస్తున్నారు మీరు, అది చూపి ఇది చూపి ఇట్లంతా అడుగుతా ఉండింటే వంశీ వచ్చేసి ఫస్ట్ నువ్వెవరు, నీ ఐడి కార్డు చూపి అనేసి అడిగినాడు. వానికి సర్రని గాలింది, మామూలుగా గాలే. వాడి ఇంకా గోల గోల చేస్తున్నారు చుట్టూ ఒక 20 మంది వచ్చేసేసి అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లే. ఏంది ఇంత చిన్న విషయానికి ఇంత చేస్తానడు ఏంది అనేసి
అట్లా అనిపించింది అనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. వాడు ఎందుకు అంత అయిపోయినాడు అంటే బేసిక్గా మన దగ్గర ఐడి కార్డ్ లేదు. మేమేమో మాటి మాటికి ఐడి కార్డు చూపి అంటే వాడు చూపి అట్లా ఇంకా నన్నే ఐడి కార్డు అడుగుతావా అనేసి ఇంకా పోలీసులు పిలిపించుకున్నాడు. అబ్బా నాన్న రచ్చ కాదు, తాజ్మహల్లో ఉన్న కాసేపు మేము ఒక్కటే ఒక టెన్షన్ ఏంటంటే అప్పటిదాకా తీసిన వీడియో ఫుటేజ్లన్నీ డిలీట్ చేస్తారేమో, ఏంది చేస్తారో, వీళ్ళు నమ్మలేము కదా వీళ్ళని, టక్కని ఏదో ఒకటి చేసేస్తారు, అందుకని సైలెంట్గా ఉంటా ఉన్నాము. మిగిలిన విషయాలన్నీ అంతా బాగానే జరిగింది కానీ తాజ్మహల్, బట్ ఇట్లా బిటర్ స్వీట్ ఎక్స్పీరియన్స్ అని అందుకని అనింది. 5:30 అయిపోయింది తాజ్మహల్ నుంచి బయటకు వచ్చే టైంకి, అండ్ అప్పుడు పోయి లంచ్ చేస్తున్నాం. ఇక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక రెస్టారెంట్ ఉన్నింది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు, సూపర్ ఉన్నింది అనమాట. మేము ఫుడ్ అక్కడే తిన్నాము, మీరు వచ్చినట్లయితే అక్కడ ట్రై చేయండి, బాగానే ఉంది. అండ్ స్పెషల్లీ మీకు పిచ్చెక్కిద్దామని డిసైడ్ అయిపోయినాను, సో హోప్ఫుల్లీ అది జరుగుతుంది అనుకుంటా, అంటే లిటరల్లీ కాదనుకోండి, విజువల్స్ పరంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోవద్దండి ఈ ట్రిప్లో ఇవన్నీ చేయడము, ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. టైం ఏమో 11:30 అవుతుంది, ఇంకా దగ్గరగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అనమాట ఫరీదాబాద్. ఢిల్లీ వెళ్ళేటప్పుడు అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఒకసారి చేస్తే బాగుంటుంది ఎక్స్ప్రెస్ వే మీద అనేసి. కాకపోతే ఇప్పుడు వర్చువల్ ఫ్రెండ్ ఇంటికి పోవాలంటే మనము ఈ రూట్ తీసుకోవాలన్నట్లు, ఆ రూట్లో పోతే రాదు. అండ్ ఇంకోటి నేను విన్నింది ఏంటంటే అది సిమెంట్ రోడ్ అంట, మరి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పినారు. ఇది ఇప్పుడు మనం పోతున్న రూట్ వచ్చి తార్ రోడ్డు, అండ్ డిస్టెన్స్ కానీ లేదా టైం కానీ ఇదే తక్కువ చూపిస్తుంది యాక్చువల్గా. అదేందో మరి మరి యమునా ఎక్స్ప్రెస్ అయినప్పటికీ కూడా అది స్టిల్ లేటే చూపిస్తుంది. సర్లే అన్ని రకాలుగా ఇప్పుడు మనకున్న తక్కువ టైంకి ఇదే బెటర్లే అనేసి. హైవే బాగుందన్నమాట, సో రైడ్ ఎంజాయ్ చేయండి. కాసేపు మీద ఎక్కిస్తేంద్రా స్వామి పరిస్థితి, ఏదో కొండ లేపినట్లు లేపినారా.
అయ్యే దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. మనకు తెలియదు చాలాసార్లు లేన్స్ మధ్య అవ్వబోతున్నాయని. కాబట్టి ఎప్పుడే కానీ హెవీ వెహికల్స్ని ఓవర్టేక్ చేసేటప్పుడు కంట్రోల్డ్ స్పీడ్లో ఆ స్పీడ్లోనే ఓవర్టేక్ చేయండి. ఇంతకుముందు కూడా వెనకాల అది కనిపించింది కదా సడన్గా రైట్ సైడ్ అది కొండలాగా, అప్పుడు కూడా చాలాసార్లు మనము రైట్ సైడ్ ఓవర్టేక్ చేస్తాం ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు. కానీ స్టిల్ ఒకటి, నువ్వు బ్రేక్ అన్నా వేసే అంత కంట్రోల్డ్ స్పీడు లేదా బ్రేక్ వేయలేకపోయినా కూడా నువ్వు హ్యాండిల్ చేసేసేటట్లు అంటే అటు ఇటు తిప్పేసేటట్లు దాన్ని తప్పించేటట్లు ఆ మాత్రం స్పీడ్లో అయితే మీకు తెలుస్తుంది కదా అంటే ఏ స్పీడ్లో మీరు కంట్రోల్ చేయగలరు ఏమని. సో అలా కంట్రోల్డ్ స్పీడ్స్లోనే వెళ్తూ ఉండండి. ఎస్పెషల్లీ ముందర కానీ సైడ్స్ కానీ మీకు అసలు రోడ్లో ఏముంది అనేది అయితే క్లారిటీ లేదు, కనపడలేదు అంటే సింపుల్గా చెప్పాలంటే కనపడట్లేదు ముందర నీకు తెలియదు అనేసి అంటే మాత్రం కంట్రోల్డ్ స్పీడ్లోనే వెళ్తూ ఉండాలి ఎప్పుడే కానీ. సో ఆల్రెడీ చెప్పినట్లుగా ఈ పర్టికులర్ రైడ్లో నేను సేఫ్టీ టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను. ఆ పర్టికులర్ టైంలో నాకు గుర్తొచ్చినవి లేదా అనిపించినవి లేదా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటా కదా ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు కుదిరితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళకి. అంతా రోడ్డు మీద ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్, దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి, మీకు అది కరెక్ట్ కాదు అనిపిస్తే వర్కౌట్ అవ్వదు అనిపిస్తే కామెంట్లో పెట్టండి, సో దట్ మనము మిగతా వాళ్ళు కూడా ఒక పాజిటివ్ డిబేట్ లాగా ఉంటుందన్నమాట ఎందుకు వర్కౌట్ అవుతుంది ఎందుకు వర్కౌట్ అవ్వదు అనేది. సో ఆ కామెంట్స్లో చూసైనా కూడా అందరూ కొంచెం తెలుసుకుంటారు సేఫ్టీ రిలేటెడ్. ఓకే, వంశీది ఆక్సిలేటర్ ఊడి పడిపోయింది. ఎట్లా పోయింది, గుంతలో పోయినావా? కింద స్కూల్ ఇస్తారు కదా వర్స్ట్ స్కూల్ ఊడిపోతాను. అదే ఇంకా హర్యానా పోయి ఫరీదాబాద్ పోయి ఏదో స్క్రూ ఇప్పించి ఎన్సీబీ సప్పించేస్తాను. కింద పడిపోయింది అది? లేదు, అది స్క్రూ ఉడికి లైట్ లైట్ ఊడిపోయింది. ఆహా, ఊగుతా ఉండిందా? అది అంటే ఊగితే తగిలి తగిలి పెయింట్ పగిలిపోతుందని నేనే పెరిగేస్తాను. ఆల్రెడీ రైట్ సైడ్ది కొంచెం లూజ్ అయ్యేసి బూగుతా ఇట్లంతా ఉండిందనమాట. సో లెఫ్ట్ సైడ్ది కరెక్ట్గానే ఫిక్స్ చేస్తున్నారేమో అనేసి అనుకున్నాను, బట్ అది కూడా సరిగ్గా చేసినట్లేదు. ఇప్పుడు లెఫ్ట్ది ఊడి ఊగిపోతాం అన్నమాట. మ్యాక్సిమం ఈ హైవే మొత్తం పక్కనే ఒక ఊర్లు చిన్న చిన్న పల్లెలు ఏవో ఒకటి ఉన్నాయి. అసలు సీనరీస్ అట్లా ఏమైనా కనబడతాయంటే ఏమి లేవు యాక్చువల్గా. అందరే ఎక్కువ బ్లాగ్ కూడా చేయట్లేదు, నేను జస్ట్ రైడ్ ఎంజాయ్ చేస్తారులే అనేసి అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నాను అంతే. మెట్రో నుండి పోతాన్నా ఏదన్నా పెద్ద ఊరికి వచ్చినామా ఎట్ట? ఏ వచ్చేస్తున్నాము, 14 మినిట్సే అని చూపిస్తుంది. మాటల్లో పడే అసలు నేను టోటలీ మర్చిపోయినాను, అసలు 1 అయిపోయింది ఆ టైం. ఫోన్లు మాట్లాడుకుంటా వెనకలు కూడా చూడకోకుండా ఇండికేటర్ కూడా ఎక్కకుండా తిరిగేస్తున్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫరీదాబాద్. 2 మినిట్స్ అంతే. ముందర సందులోనే హైవే నుంచి చాంద్ దగ్గర ఉంది వీళ్ళు. వెదర్ అయితే క్లియర్ ఉంది బా. ఈరోజు మనం చండీగఢ్ పోయేదాకా వర్షం పడుకోకుండా ఉంటే అదే ఫస్ట్ డే నాగ్పూర్ వెళ్ళేటప్పుడు పడినట్టు లేదు, మేబీ చిన్న చినుకులు తప్ప అక్కడ ఇక్కడ. అండ్ దాని తర్వాత మొత్తం 2 డేస్ రైడ్కి పడింది వర్షము. మళ్ళీ ఈరోజు సోఫార్ అయితే పడలేదు, భయంకరంగా ఉంది ఎండ మామూలుగా లేదు. ఇక్కడ ఆడొచ్చినాం, ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళని బయలుదేరిపోదాం.